అస్పృశ్యల్ని, అస్పృశ్యతని, అసమానతల్ని వాటిపై తిరుగుబాటు చేయటం అనేది ప్రపంచంలోనే మొదటిగా ఆలోచన కలిగిన వ్యక్తిగా కేవలం తనకు జరిగినటువంటి అన్యాయాలను లేదా తన పట్ల జరిగినటువంటి సమాజంలో తన పట్ల జరిగినటువంటి అవమాన అవమానాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా భారతదేశం మొత్తం మీద మనుషులందరం సమానం కేవలం మనువాదం ప్రకారం మనుషుల్ని మనుషులుగా కాకుండా భిన్నమైనటువంటి తరగతుల్లాగా ఎక్కువ తక్కువ ఇట్లాంటి అసమానతలతో మనుషుల్ని పరిగణించడం అనేది అమానుషం అమానవీయమని ఆయన ప్రపంచం మొత్తం చాటి చెప్పటమే కాకుండా దానికి కావాల్సినటువంటి చట్టాలను పొందుపరచడంలో కానీ లేదా భవిష్యత్తుని ముందు చూపుతో చూసి ఏది అంటే ఈ వ్యాధికి ఏ రకమైన మందు వేస్తే భవిష్యత్తులో దీన్ని మనం సరిచేయగలమో అని చెప్పని ఆయన ప్రతి మాట ప్రతి రాత కూడా ఆయన రాసిన ప్రతి రాత కూడా మనుషులందరూ సమానంగా బతికేదానికి అదొక్కటే కాకుండా ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రపంచమంతా ఆడవారిని మనుషుల్లాగా కాకుండా మగవారితో సమానంగా కాకుండా వారిని తక్కువగా చూసే పరిస్థితులను కూడా ఆయన పరిగణలోకి తీసుకుని ఆడవారికి కూడా మగవాడితో సమానమైన హక్కులు ఉండాలని చెప్పని గట్టిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచం మొత్తం మిగతా దేశాల్లో ఎక్కడైతే ఒంటి రంగు భేదంతోనో లేదా కులాల భేదంతోనో మతాల భేదంతోనో అసమానతలు ఉన్నటువంటి ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటిలో కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రతి చోట ఉద్యమాలు ఎగసిపడటం అనేది చరిత్ర చెప్తుంది. అటువంటి మహనీయుడిని అంటే ప్రపంచంలో అణిచివేయబడుతున్న వర్గాలందరిలో స్ఫూర్తి రగిల్చినటువంటి మహనీయుడు మన దేశం వాడవటం మన అంబేద్కర్ గారు అవటం మనందరికీ గర్వకారణం. అటువంటి మహనీయుడిని కేవలం దళితుల కోసం పనిచేసిన వాడిగా కాకుండా ప్రపంచ మానవాళి కోసం పాటుపడినవాడిగా మనందరం కీర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన గుర్తించాల్సిన అంటే మనందరం గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది భారతదేశం గుర్తించింది, ప్రపంచం అంతా గుర్తిస్తుంది. ఆయన ఆశయాల ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన రాత ద్వారా సమానత్వాన్ని పొందుతున్నటువంటి అందరం కూడా ఆయన ఆశయాలను మర్చిపోకుండా ఆ ఆశయాలను కొనసాగించేదానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనస్ఫూర్తిగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.